లేదు పోనీ నాకు బలం లేదు నేను వదిలేస్తాను అనుకుంటే కామారెడ్డి అతలాకుతలమయ్యే పరిస్థితి వస్తుంది అని అంటున్నాం. అన్న ఇన్ని కోట్లు 70 కోట్ల అప్పు ఎప్పుడు తీరాలా? ఉన్న ఇన్కమ్ 12-11 కోట్ల రూపాయల ఇన్కమ్ ఉంటే సంవత్సరానికి 15-16 కోట్ల ఖర్చు ఉంది, 70 కోట్ల అప్పు ఉంది. కానీ కామారెడ్డి అనుకుంటే రెవెన్యూ 40 కోట్ల రెవెన్యూ వస్తుంది సంవత్సరానికి, మరి డబ్బులు ఎటుపోతున్నాయి? అంటే నా కార్యకర్త నీ కార్యకర్త, నా ఫాలోవరు నీ ఫాలోవరు, నా వెల్విషరు నీ వెల్విషరు, నాకు భోజనాలు పెట్టిస్తాడు, నాకు టిఫిన్లు పెట్టిస్తాడు, నాకు దావతులు ఇస్తాడు, ఇలా అందరినీ మాఫ్ చేసుకుంటా పోతే ఎన్ని రోజులు బతుకుతుంది కామారెడ్డి? అన్నా నేను 12 పార్లమెంట్లు తిరిగిన ప్రజాసంకల్ప యాత్ర కనీసం 40 మున్సిపాలిటీలు చూసిన, ఈ కామారెడ్డి మున్సిపాలిటీ అంత వరెస్ట్ నేను ఏడా చూడలేదు. కామారెడ్డి బాగుందేమో అనుకుని బయలుదేరిన నేను తిరిగి రాష్ట్రం అంతటి తిరిగి వస్తే నేనే పరేషన్ అయిపోయినా, ఏంద్ర నాయన గింతాద్వారం ఉంది, తీరా చూస్తే ఇంత అప్పు అన్న. కౌన్సిలర్లు అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను, ప్రజల తీర్పును గౌరవించి రేపు మంచి వ్యక్తిని ఎన్నుకోమని చెప్తున్నాను. నేను బీజేపీ వ్యక్తిని ఎన్నుకోమని చెప్పట్లేదు, టీఆర్ఎస్ వ్యక్తిని ఎన్నుకోమని చెప్పట్లేదు, కాంగ్రెస్ వ్యక్తిని ఎన్నుకోమని చెప్పట్లేదు. మంచి వ్యక్తి, నిజాయితీ గల ఒక వ్యక్తి, 49 మంది కౌన్సిలర్లు కలిసి ఒక ఇండిపెండెంట్ వ్యక్తిని ఎన్నుకోండి, నేను అర్థంటాను. నా ఓటు కూడా నీకే, మీరు 49 మంది ఎట్టేస్తే ఎమ్మెల్యే ఓటు కూడా అంటే అంతేగాని మనం ఏం ఆలోచిస్తున్నాం అనేది ఒక్క నిమిషం అర్థం చేసుకోకపోతే ఎట్లన్నా? ఎక్కడిది అవినీతి అంతం చెప్పండి, ఎక్కడైంది? చెట్టు నరికితే అవినీతి అంతం పోతుంది, అవినీతి చెట్టు నరికితే కొమ్మలు నరికితే ఇగురొస్తుంది, మళ్ళీ కొత్త కొమ్మలు వస్తాయి. పటాకులు కొట్టుడు దానికి ఇంకా అవినీతి అంతమైపోయిందని నీతి మంత్రులు చెప్పినట్టు, బార్లకు పోయి 2 పెగ్గులు తాగేటోడు 3 పెగ్గులు తాగ తమ్మి హెడేక్ వస్తుంది అన్నట్టున్నది ఇది పరిస్థితి. ఏం నడుస్తున్నది? ఇవాళ ఇన్ని కోట్ల అప్పు ఎట్లా తీరాలి? అది మున్సిపల్ని ఇంత అధ్వాన పరిస్థితికి ఎవరు తీసుకొచ్చారు? అప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు లేరా? అప్పుడున్నటువంటి ఉర్దూ అకాడమీ చైర్మన్, అప్పుడున్నటువంటి ఇప్పుడు కూడా ఉన్నటువంటి బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాదా? కాంగ్రెస్కి ఎట్లా సపోర్ట్ చేశారు? మీరు 17 మంది ఉన్నారు, 19 మంది ఉండే, మేము 7 ఉన్నాం. నీ దాంట్లో నువ్వు మార్చుకొని ఉంటుంది నిట్యోజానేవి కాకపోతే ఇంకా లావణ్య గారు ఉన్నారు, గోదావరి గారు ఉన్నారు, ఇట్లా 10 మంది ఆడవాళ్ళు ఉన్నారు. 50% 49-25 మంది ఆడవాళ్ళే ఉన్నారు కదా అమ్మ. నేను లేడీ కౌన్సిలర్లు కూడా చెప్తున్నాను, ప్రజలు ఏమనుకుంటున్నారు అనేది ఒక్కసారి ప్రతి రాజకీయ నాయకుడు ఆలోచించాలి. ఓట్లతో, ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధి ఆలోచించాల్సిన సమయం. సరే, అప్పుడు కూడా అభివృద్ధి మంత్రమే ఏర్పాటు చేసుకొని వెళ్ళింది అని అనుకుందాం. కాలక్రమేణా మొన్న 2023 డిసెంబరు ఎలక్షన్లు అయినాయి, కాంగ్రెస్ బీఆర్ఎస్ ఓడిపోయింది, నేను గెలిచిన సంతోషం పర్వాలేదు. ప్రభుత్వం కాంగ్రెస్ వచ్చింది, ఎమ్మెల్యేగా బీజేపీ ఉంది, మున్సిపల్ అధ్యక్షురాలుగా బీఆర్ఎస్. ఇక్కడ నలుగురున్నటువంటి కాంగ్రెస్కు తిరిగి 8 మంది మళ్ళీ వాపసు వచ్చారు, ఇక్కడ ప్రభుత్వం వచ్చింది కాబట్టి. ఏమన్నా అంటే మళ్ళీ అభివృద్ధి పాలాలని చెప్తారు. వీళ్ళు 8-4-12 అయినరు, మళ్ళీ మిగతా 27 మందిలో మళ్ళీ 15 మంది బీఆర్ఎస్ నుంచి మళ్ళీ కాంగ్రెస్కి వచ్చారు. ఇప్పుడు వీళ్ళందరూ కలిసి 27 మంది అయ్యారు. ఈ 27 మంది నో కాన్ఫిడెన్స్ మోషన్ చేశారు, నిట్టు జాహ్నవి గారి మీద నో కాన్ఫిడెన్స్ మోషన్ చేశారు. సరే, అధికారం ఉంది, రాజ్యాంగం రాసింది ఉంది, ప్రజాస్వామ్యంలో అవకాశం ఉంది, మీరు చేస్తున్నారు. అవినీతి అనే ఒక మంత్రం మీద చేస్తున్నారు. 27 మందితోనే అవుతుందా అంటే 34 మంది కావాలి. 34 మంది అంటే ఎమ్మెల్యే ఓటుతోనే, ఎక్సఫీషియో ఓటుతోనే 50 ఓట్లు, 50 ఓట్లలో 33 మంది, మూడవ భాగం మనుషులు ఉండాల్సిందే 33 మంది, 34 మంది కావాలి. ఈ 34 మంది ఎట్లయితారు అని అంటే 27 మంది ఉన్నారు మరి కాంగ్రెస్లో జాయిన్ అయ్యారు. తిరిగి టీఆర్ఎస్లో ఉన్నటువంటి 10 మంది అవిశ్వాస తీర్మానంలో పాల్గొని 37 మందిగా కలిసి నిట్టు జాన్యం గారిని తీసేశారు. సరే, అవినీతి చేశారని తీసేశారు, పర్వాలేదు. మరి ఇక్కడ పార్టీలు చూస్తున్నారా?
పోనీ ప్రజల్ని చూస్తున్నారా, లేదా మూడో అంశం అభివృద్ధిని చూస్తున్నారా, నాలుగో అంశం స్వలాభాపేక్ష చూస్తున్నారా? ఈ నాలుగు అంశాల్లో క్లారిటీ రావట్లేదు. పర్వాలేదు, 37 మంది చేశారు. నిట్టు జాహ్నవి గారు అయిపోయింది, సరే అవిశ్వాసము నెగ్గింది, ఆమెను తీసేసినట్టు గడ్జెట్ మొన్న రిలీజ్ అయింది. తర్వాత 4 రోజులకు ఎలక్షన్ 15వ తారీఖు నాడు ఇవ్వడం జరిగింది. ఈ రాబోయే 15కు చైర్మన్ ఎలక్షన్ ఇచ్చారు. ఆ రోజు ప్రభుత్వంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి అవినీతి అంతమైంది, సమక్షంలో అవినీతి అంతమైంది, ఈడికెళ్ళి నీతివంతమైన పాలన అందిస్తామన్నారు. ఎవరు అవినీతి పరులు? ఇది ప్రశ్న. ఎవరు? నిట్టు జాహ్నవి గారు ఒక్కరే అవినీతి పరులు? నిట్టు జాహ్నవి గారు అవినీతి ఆమె ఒక్కమేను తీసేస్తేనే అవినీతి ఆగిపోయిందా? పోనీ ఆ అమ్మాయి అవినీతి చేసినటువంటి ఏమన్నా సాక్ష్యాలు ఉన్నాయా? నోటి మాటలైనా జమా ఖర్చైనా లేకపోతే కాగితాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఎక్కడనన్నా ఉండని ప్రభుత్వం ఎటుంటే అటు మేము మారిపోతే ఎవరినైనా తీసేయచ్చు అంటారు. పాపము ఇందులో కౌన్సిలర్లది ఏం తప్పులేదన్న, మళ్ళీ చెప్తున్నాను కౌన్సిలర్లది ఏ తప్పు లేదు. ఈ 49 మందికి మాస్టర్ ప్లాన్ విషయంలో ఏమాత్రము తెలియకుండా తీర్మానం ఎట్లాగైతే జరిగిందో ప్రతిదీ అట్లాగే చేస్తా పోతున్నారు. వీళ్ళకి అర్థం కావట్లేదు, తెలియట్లేదు అసలు ఎవరి వల్ల నష్టమవుతుంది, ఎవరు అవినీతి పనులు, ఎక్కడ అవినీతి జరుగుతుంది.